హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు దీవాళీ డిఐవై వచ్చి కోస్టర్స్ పెయింటింగ్. ఇక్కడ నేను 2 డిజైన్ షేర్ చేశానండి. ఫస్ట్ డిజైన్, ఇక్కడ మనకి ఎండిఎఫ్ కోస్టర్స్ దొరుకుతాయి, స్క్వేర్ కానీ రౌండ్ షేప్స్ కానీ, లేదంటే మీ దగ్గర ఏమైనా వుడ్ ఉంటే 10 సెంటీమీటర్స్లో ఇలా కట్ చేయించుకోవచ్చు. ఇక్కడ కిండర్ జాయ్ టాయ్ది ఉంటుంది కదండి, అవి నేను స్టోర్ చేశాను. అంటే ఇలా పెయింట్ మిక్స్ చేయడానికి యూజ్ అండ్ త్రో లాగా యూజ్ అవుతాయని చెప్పి ఇక్కడ నేను జెస్సో చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర జెస్సో ఉంటే డైరెక్ట్గా జెస్సో అప్లై చేయొచ్చు. నా దగ్గర వైట్ లేదు, యాక్రిలిక్ కలర్, ఇది స్కిన్ కలర్ ఉందన్నమాట, అది మిక్స్ చేస్తున్నాను. ఈ జెస్సోకి వాటర్, యాక్రిలిక్ కలర్ వైట్ గ్లూ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ కానీ, లేదా మన టాల్కమ్ పౌడర్, బేబీ పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేయాలి. చేస్తే మనకి ఏదైనా ఏ సర్ఫేస్ మీద అయినా పెయింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ జెస్సో ఒక కోట్ వేస్తే మనకి ఆ పెయింట్ అనేది కరెక్ట్గా షేడ్ వస్తుంది. సో ఇది బేస్ కోట్ అన్నమాట. రెండింటికి కూడా ఇలా మొత్తం సైడ్స్ అంతా వేసుకున్నాము. ఇక్కడ నేను రెడ్ యాక్రిలిక్ కలర్ యూస్ చేస్తున్నానండి. సో ఈ రెండింటికి కూడా మొత్తం రెడ్ యాక్రిలిక్ కలర్. ఒకవేళ మీకు షేడ్ ఇంకా కావాలి అంటే 2 కోట్స్ వేయచ్చు, ఇది నేను 1 కోటే వేశాను. మనం ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చుక్కల ముగ్గు పెడుతున్నాను, మెల్కెల్ ముగ్గు. సో దానికి కరెక్ట్గా సెంటర్ లైన్స్ వస్తే మనకి ముగ్గు నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ 7 డాట్స్, 7 నుంచి 1 వరకు అనమాట చుక్కలు పెట్టుకున్నాను. మీరు ఏదైనా సింపుల్ రంగోలీ వేసుకోవచ్చండి, చిన్నది. సో ఇవి ఫెస్టివ్ కోస్టర్స్ కాబట్టి ట్రెడిషనల్ లుక్ ఉంటుందని చెప్పి నేను ఇలాగా రంగోలీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ రెడ్ అండ్ వైట్ ఆ కాంబినేషన్ వల్లే మనకి అది ఒక మంచి లుక్ వస్తుంది. ఇక్కడ వైట్ యాక్రిలిక్ కలర్తో మీరు వేస్తే బాగుంటుంది. నా దగ్గర వైట్ లేదు, సో నేను ఈ టెంపరింగ్ కలర్స్లో గ్లూ మిక్స్ చేశాను ఈక్వల్ క్వాంటిటీ. సో ఇది కూడా మనకి కొంచెం యాక్రిలిక్ కలర్స్లానే యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం డాట్స్ పెట్టుకోవాలి, తర్వాత ఆ రంగోలీ. మనం ఇలాగా స్లేట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటే మొత్తం అయిన తర్వాత దాన్ని మనం ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. మనం ఇలా ఫస్ట్ డ్రా చేసుకొని చేస్తే మనకి పెయింట్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ ఈ రంగోలీ మొత్తం కూడా ఈ వైట్ పెయింట్తో ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బోర్డర్ వేసుకోవాలి. చుట్టూ కూడా ఇలాగ ఎడ్జ్లో మనం జస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మొత్తము. ఇది కరెక్ట్గా నేను ఎడ్జ్లో డ్రా చేశానండి, సింగిల్ లైన్ సరిపోతుంది. తర్వాత మనం డాట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని మీకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ట్రెడిషనల్ కోస్టర్స్ రెడీ అయిపోయినాయి. లాస్ట్లో మీకు డెకర్ వార్నిష్ ఉంటుందండి, అది వేస్తే లుక్ ఇంకా ఫినిషింగ్ బాగుంటుంది, దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను ఫ్లాట్ బ్రష్తో నాకున్న స్లేట్ పెన్సిల్తో లైన్స్ అన్నీ ఎరేజ్ చేశాను. అండ్ దీనికి ఈ ఎడ్జెస్లో కూడా మనం పెయింట్ వేయాలండి, అప్పుడే అది మంచి లుక్ ఉంటుంది. సో నేను ఈ రెండింటికి కూడా ఇలా సైడ్స్ ఎడ్జెస్ మొత్తం వైట్ పెయింట్ వేశాను. సో ఇలాగ మీరు ఫెస్టివల్కి హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కోస్టర్స్ మంచి చాయిస్ అండి. మీరు ఇవి ఈజీగా ఎలా అయినా డెకరేట్ చేయొచ్చు. అండ్ ఇలాగ 2 కోస్టర్స్ అండ్ క్యాండిల్స్ కలిపి మనం దివాళీ గిఫ్ట్గా ఇవ్వచ్చు. మీకు వార్నిష్ చేసాక అది గ్లాసీ ఫినిష్ వస్తుంది. ఈ ఎండిఎఫ్ వుడ్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి, రౌండ్, స్క్వేర్, హెక్సాగన్ షేప్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ డిజైన్ చూద్దాము. ఇక్కడ కూడా నేను సేమ్ బేస్ కోట్ జెస్సోతో తీసుకున్నానండి, 2 కోస్టర్స్. ఇక్కడ నేను బ్లాక్ యాక్రిలిక్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. ఇందులో లైట్గా వాటర్ మిక్స్ చేసి ఈ రెండింటికి కూడా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను బ్లాక్ ఇక్కడ 2 కోట్స్ వేశాను. ఫస్ట్ కోట్లో నాకు అంత అనిపించలేదు, సో 2 కోట్స్. ఇక్కడ నేను బ్రష్ పెన్స్ యూజ్ చేస్తున్నానండి, డోమ్స్వి గోల్డ్ అండ్ సిల్వర్ మెటాలిక్
బ్రష్ పెన్స్ ఇక్కడ మండల ఆర్ట్ డ్రా చేస్తున్నాము సో ఫస్ట్ మనం డిజైన్ అనుకొని దానికి తగ్గట్టుగా సర్కిల్ లైన్స్ డ్రా చేసుకోవాలి మెయిన్ సెంటర్ ఇంపార్టెంట్ అన్నమాట కరెక్ట్గా సెంటర్ని మార్క్ చేసుకోవాలి తర్వాత ఇంకా డిజైన్ మీరు ఫస్ట్ పేపర్లో డ్రా చేసుకొని సేమ్ అదే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు ఇది బ్రష్ పెన్స్ కాబట్టి మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది కరెక్ట్గా మీరు సెంటర్ సర్కిల్ లైన్స్ కరెక్ట్గా ఉంటే మీరు ఈజీగా మండల డ్రా చేయొచ్చు ఈ బ్రష్ పెన్స్ నేను కూడా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నానండి అంటే బ్రష్ పెన్స్ ఉన్నాయని తెలుసు బట్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు చాలా ఈజీగా అనిపించింది మంచి లుక్ అంటే మనం డిజైన్ని ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా డ్రా చేయగలుగుతాం అంటే పెయింట్స్ అండ్ బ్రష్ కన్నా ఈ బ్రష్ పెన్తో సో అది ఫైనల్ లుక్ కూడా మనకి పెయింట్ లాగా అనిపిస్తుంది సో నేను ఇలాగ ఈ బ్లాక్ మీద మొత్తం ఈ గోల్డ్ మెటాలిక్ బ్రష్ పెన్తో సింపుల్గా ఈ మండల డ్రా చేసుకున్నానండి సో ఇది మీరు ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు మండలాస్ ఇది పెన్తోనే డ్రా చేయడం కాబట్టి కొంచెం ఈజీ కూడా అండ్ ఫైనల్గా ఇలాగ బార్డర్ డ్రా చేసి నేను చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఎడ్జ్లో కొంచెం గ్రాండ్గా లుక్ ఉండాలని చెప్పి డ్రా చేశాను అండ్ దీనికి కూడా సైడ్ ఎడ్జెస్లో మనం గోల్డ్ పెయింట్ వేసుకోవాలి మీ దగ్గర అక్రిలిక్ పెయింట్స్ ఉంటే అక్రిలిక్ పెయింట్స్ వేయండి లేదా ఈ బ్రష్ పెయింట్తోనే ఈ సైడ్ కూడా మొత్తం డ్రా చేసుకోవచ్చు ఈ సైడ్ మొత్తం కూడా మనం కవర్ చేస్తేనే అది ఫైనల్ లుక్ బాగుంటుందండి ఇది మొత్తం ఫినిష్ అయ్యాక మనకి ఇది వుడ్ లాగా అనిపించదు ఒక మెటాలిక్ పీస్ లాగా అనిపిస్తుంది సో ఈ సెకండ్ వచ్చి నేను సిల్వర్ తీసుకున్నాను సో సెకండ్ నేను సిల్వర్ తీసుకున్నాను సేమ్ ఫస్ట్ది నేను డ్రా చేసినట్టే సిల్వర్ బ్రష్ పెన్తో ఇదంతా ఫినిష్ చేశాను అండ్ ఎడ్జెస్ కూడా సిల్వర్తో ఫినిష్ చేశాను రెండు గోల్డ్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు అందుకే ఇలా కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇది ఒక సెకండ్ సెట్ ఆఫ్ కాస్టర్స్ అన్నమాట ఇలాగా మీరు హ్యాండ్మేడ్ పెయింట్తో ఈ గిఫ్ట్స్ లాగా దీవాళికి చాలా బాగుంటాయి మీరు ఇంట్లో కూడా డిఐవై లాగా చేసుకోవచ్చు ఈ కాస్టర్స్ చాలా ఈజీ ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది నాకు కమెంట్స్లో చెప్పండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి నాకు నెక్స్ట్ వీడియోస్కి యూజ్ అవుతాయి అండ్ నా ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్